దేవుని యొక్క అపారమైన సహాయమును బట్టి ఆయన జీవవాక్యమును పరిశుద్ధ గ్రంథంగా ఈరోజు మనం పొందుకొని ఉండటం గొప్ప భాగ్యము మనందరి ఆలోచనలో ఒకప్పుడు ఉన్నదే ఈ ఇప్పుడున్న ఈ కాలంలో మనం పుట్టి ఉన్నాం కనుక మన చేతుల్లో బైబుల్ ఉంది కానీ ఒక మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం వెళ్తే అసలు దేవుని వాక్యమే ఎరగక ఆయన పరిశుద్ధ లేఖనాలు తెలుసుకోకుండా కేవలం విశ్వాసం మీద ఆధారపడి బతికిన వల్ల తరంలో మనం పుట్టుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళము ఒక విధంగా సవాలుతో కూడిన జీవితం ఆ కాలం ఎందుకు ఇంత అవకాశం దొరికి మనకు చదువుకోవడానికి చదువు వచ్చి ఒకవైపు చేతిలో బైబిల్ ఉండే సమయం దొరికి ఇంత సతమతం అవుతున్నాం ఒకవేళ మనం అప్పుడే కనుక పుట్టుంటే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళము అంటే వసతులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం కేటాయించుకోలేకపోతున్నాం దేవునికి సమయాన్ని కానీ ప్రభునందు ఆయన ఈరోజు మీ ఏడల నా ఏడలు అనుగ్రహించిన కృపను బట్టి మనము ఈ రీతిగా మరలా ఆయన వాక్యం ముందుకు వచ్చినందుకు దేవుని ఇస్తూ మిమ్మల్ని బట్టి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి బైబిల్ ఉన్న ఒక శ్రేష్టమైన లేఖనాన్ని ముందుగా మీ వినికిలో చదివి ఈ దినపు ఫిలిపీలోకి రాసిన పత్రికలో ఉప వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం పేతురుగారు రాస్తున్నటువంటి రెండవ పత్రికను మీరు ఓపెన్ చేయగలిగినట్లయితే పేతురుగారు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఇక్కడ ఒక దర్శనం గురించి పేతురుగారు తన అనుభవాన్ని రాస్తున్నాడు ఆ అనుభవాన్ని రాస్తున్నప్పుడు నిజంగా ఆ దర్శనం దగ్గర మనం ఉండుంటే ఎంత బాగుండాలని ఆశపడే అంత గొప్ప దర్శనము ఒక ఒకరోజు తన జీవితంలో పొందుకున్నాడు ఏ దర్శనము అంటే రూ రూపాంతరపు కొండ మీద ప్రభు మహిమను చూసి ఉన్నాడు పేతురు నిజంగా రూపాంతరపు కొండ అధ్యాయాలు అది మతేస వార్త పదిహేడు కావచ్చు లూకాస్ వార్త తొమ్మిది కావచ్చు చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే అసలు ఆ మహిమ మన కళ్ళ ముందు కనపడితే ఎంత బాగుండంత ఆశ పుడుతుంది ఎందుకంటే మీకు గతంలో నేను చాలాసార్లు గుర్తు చేసిందే దేవుని కొరకు చాలా యథార్థంగా పట్టుదలగా బ్రతికిన భక్తులందరి జీవితంలో ఒకానొక దశలో దేవుని మహిమను ప్రత్యక్షంగా చూసి నిలబడ్డ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అలాంటి ఈ ప్రత్యక్షత కోసం మనం కూడా చూస్తూ నిజంగా నేను కూడా ఒక ర్యాడికల్ క్రిస్టియన్గా మారడానికి దేవుడు నాకు ఒక బలమైన ప్రభావం నా మీద చూపిస్తే బాగుండు అని ఆశపడుతుంటాం మనం దాన్ని మనసులో పెట్టుకొని ఈ వాక్యాన్ని చదివినప్పుడు పేతృగారి అనుభవం ఇంకోలా మనల్ని పురుకొలుపుతుంది ఎందుకంటే ఈయన కూడా అన్నాడు కదా ఈ సంగతులు మాటి మాటికి మీకు గుర్తు చేసి మిమ్మల్ని రేపుట నా బాధ్యత అన్నట్టుగా గుర్తు చేస్తాడు ఈ పేతృగారి తన పత్రికల్లో ఏమంటున్నాడు ఆయన దర్శన అనుభవాన్ని మనతో చెప్తూ ఏమంటున్నాడు మీరు చూడగలిగితే ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం పంతొమ్మిదవచనం నుంచి చదువుతున్నాను మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి ఏమని వచ్చింది అని అంటే ఇదిగో పర్ణశాలలు కడతామన్నప్పుడు వెంటనే ఆకాశం నుండి శబ్దం వచ్చి ఇదిగో మీరు ఈయన మాట వినుండి ఆయనకు మీరు డిసి ఆయనకు మీరు సలహాలు ఇవ్వకండి మీరు ఆయన మాట వినండి అని ఒక గంభీరమైన స్వరం వినగానే దెబ్బకు అంటే సైలెంట్ అయిపోయారు ఇక మళ్ళా ప్రస్తావన ఎత్తలేదు దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఈయన మరలా మేము ఆ శబ్దం విని రాగా వింటిమి పంతొమ్మిది వచనం బాగుంది ఇంకా మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చి దీపం దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఈరోజు మనందరం బ్లెస్సింగ్ను వెతుకోవడానికి చాలా ఇష్టపడతాం ప్రేమ వాళ్ళరా సరే మనం వెతుకుతున్న బ్లెసింగ్స్ మనకు దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం ఇస్తానన్నటువంటి ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు ఇక్కడ మనకి ఇస్తానంటున్న ఆశీర్వాదం మనకు ఒక మేలు చేస్తానంటున్నాడు ఆ మేలు ఎందులో ఉంది అంటున్నాడు అంటే నేను మీకు అనుగ్రహించిన వాక్యం నందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మేలు వినడం కాదండి చదవటం కాదు మంచివే కానీ వాటికంటే ఎక్కువ స్థాయిని దేవుడు చూపెడతా ఉంటున్నాడు ఇప్పుడు ఉంచుట కావాలి నాకు లక్ష్యం ఉంచట అంటే ఒక తీవ్రమైన ఏకాగ్రతను ఒక తీవ్రమైన గురిని కనిపెట్టుకొని దాని మీదనే మనం ఆశ పెట్టుకొని ఉండటం ప్రియమైన వాళ్ళరా దాని నుంచి తొలగిపోకుండా నిలబడుట అది ఆ అస్థిరత్వమైన మనసు దేని మీద దేవుడు కోరుకుంటున్నాడంటే మీ నుంచి నా నుంచి నేను మీకు అనుగ్రహించిన వాక్యం మీద కావాలి ఎందుకనంటే తెల్లవారి వేకో మీ హృదయంలో ఉదయించు వరకు మీ హృదయంలో ఉదయించు వరకు మనకు తెలుసు మలాకీ గ్రంథంలో అలా ఉంటుంది ఆ తెల్లవారి వేకో మార్నింగ్ స్టార్ని దేవుడు ఎవరితో పోల్చాడు సజీవుడైన యేసుక్రీస్తుతో దేవుడు పోల్చి ఉన్నాడు ఆయన మీ హృదయంలో ఉదయించు వరకు అంటున్నాడు ఆ స్టేట్మెంట్ మీరు చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఉదయించు వరకు ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఏమంటాడో తెలుసా అండి ఇదిగో ఇక్కడ నువ్వు నిద్రలో నుండి మేలుకో ఎందుకంటే క్రీస్తు నీ మీద ఉదయించు అయింది అంటాడు ప్రియమైన ఆర్లరా అక్కడ కూడా మాట్లాడుతున్న బాగానే ఒకసారి గుర్తు చేస్తాను మీకు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎందుకనంటే మనము ఒక స్థిరమైన ఆలోచనను పెట్టుకోవాలని దేవుని వాక్యం మనం పురుకొలుపుతుంది ఈ వాక్యాల ద్వారా ముందు ఇవి చూద్దాం మనం ఎలా ఉన్నాయి చూడండి ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచనాన్ని కూడా చూడగలిగితే ఎందుకంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో ఇక పాలువాడువైన కాలం చాలును నిజంగా ఇది నా వ్యక్తిగతమైన ఒక విట్నెస్ నీతో చెప్తాను నేను ఎక్కువగా పడిపోయిన ప్రతిసారి నాకు తెలియకుండానే దేవుడు నన్ను నడిపించిన వాక్యంలో ఇది ఎక్కువగా ఉన్నది బరి నేను వల్ల నేను పాపములకి చేత ఈడవ పడుతున్న ప్రతి ఫేజ్లో బలహీనమైన పడి బలహీన పడుతున్న ప్రతిసారి నాకు ఎక్కువగా మనసులో గుర్తు తీసుకుని వచ్చిన వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఇదే ఇక ఈ నిష్ఫలమైన అంధకార క్రియలలో నువ్వు పాలువాడైనది చాలు ఇక చాలా సీక్రెట్ లైఫ్ బతుకుతున్నాను ఎవరికి తెలియకుండా కానీ నేను నీతో ఒక మాట చెప్తున్నాను విను పద్నాలుగు వచ్చిన ఎక్కువ గుర్తు చేశాడు నాకు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము సజీవులుగా లేము ప్రియమైన వాళ్ళరా నిష్ఫలమైన అంధకార ఉన్నంత కాలము వెతుకోవాలి మనం నిష్ఫలమైన అంధకార క్రియలు ఎన్ని జరిగిస్తున్నాం వెతుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే మన జీవనలోనికి ప్రవేశించాలి కనుక అవ్వలేదండి ప్రవేశిస్తూ కొనసాగుతున్నాం కానీ మళ్ళీ వెనక తీస్తున్నాం ముందుకు వెళ్తున్నాం వెనక తీస్తున్నాం ముందుకు వెళ్తున్నాం ఇంకెప్పుడు మనము ప్రవేశించుటకు అందుకోసం ఇప్పుడు నిద్రల నుంచి మేల్కొనే వేళ అయినదని తెలుసుకున్నాం ఎందుకంటే కింద అంటున్నాడు క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అందుకోసం ఆ వేకువ చుక్క మీలో ఉదయించు వరకు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ స్థిరమైన వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచితే చీకటి వెళ్ళిన ప్రతి చోట ఆ వాక్యం మీకు వెలుగునిస్తుంది ఒకరోజు తెల్లవారు వేకో చుక్క మీ హృదయంలో ప్రకాశిస్తుంది దేనికి గుర్తుగా ఉందో చెప్పండి ప్రియమేనాలు అరమాట తెల్లవారు వేకో చుక్క మన హృదయంలో ఉదయించటం అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే స్థిరత్వానికి గుర్తుగా ఉందండి ఫేడ్ అయిపోవడానికి కాదు స్థిరత్వానికి గుర్తు మీరే చెప్పండి మ మన మనం ఉన్న ఇప్పుడు ఈ జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకుందాం ఎంత స్థిరంగా ఉంది ప్రభు యొక్క విశ్వాసం మనలో మన జీవిత విధానాలకు మన నిర్ణయాలకు మన ఆర్థిక లోటుపాట్లకు రోజురోజు ఎదురవుతున్న అవసరాలకు మనుషుల నిందలకు ఇతరులతో పోల్చుకునే క్రమంలో మనం ఇతరుల కంటే తక్కువ ఉన్న స్థితికి ఇవన్నీ ఒకవైపు ప్రభువులో స్థిరత్వం ఒకవైపు ఈ రెండింటినీ బేరీజు వేస్తే ఆ బ్యాలెన్స్లో ఏది ఎక్కువగా ఉంది ఏది తక్కువగా ఉంది ప్రభువు అస్థిరుడవుతున్నాడండి చాలా విషయాలను బట్టి ఉదయకాల ప్రార్థన అందరిది బాగుంటుంది ప్రేమైన అలా ఎందుకంటే అందులో ఒక బలహీనత అందులో ఒక స్థిరమైన గురిలో నన్ను నిలబెట్టను ఒక బ మీరు చెప్పండి ఆ ఉదయం చేసిన ప్రార్థన సాయంకాలానికి వచ్చేసరికి నెరవేర్పుగా ఉందా ఏ రోజైనా చాలా తక్కువ సార్లే జరుగుతుంది అలా నెరవేర్పు లేదు ఉదయం మనం చేసుకున్నటువంటి ప్రార్థనలో ఉన్న మనం కోరుకున్న ఒక ప్రత్యేకమైన జీవితం సాయంత్రానికి వచ్చేసరికి నెరవేర్తలేదు ఎందుకు ఎందుకు చెప్పమంటారా ప్రభువు అస్థిరుడవుతున్నాడు మన ఈ దినం ఉదయం నుంచి మనకు ఎదురైన పరిస్థితులలో అందులో నేను చెప్పాను కదా మన జీవితం ఉన్నది మన సమస్యలు ఉన్నాయి మన పరిస్థితులు ఉన్నాయి మనం రాకపోకలు ఉన్నాయి ఇతరులను కలవడాలు ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఓ ఇన్ని ఒక ఒక కుప్పగా ఒక పక్కకు పోస్తే ఆ కుప్ప అంతా దేన్ని మన జీవితం నుంచి పక్కకు నెడుతుంది అంటే ప్రభువులో ఉదయకాలం ప్రార్థనలో మనం కోరుకున్న స్థిరత్వాన్ని ఎందుకు ఇదంతా మితే చెప్తున్నానంటే ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పౌలు గారు ఆ సంఘానికి అది గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు నాలుగో అధ్యాయం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆ చెప్తున్న మాటలో ఉన్న సారాంశం అదే ప్రియులారా నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా నా అందమును నా ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు నందు స్థిరులయ్యుండు ఆయన ఆ సంఘనికి ఒక పిలుపునిస్తున్నాడు ఇగో ఇలా మీరు స్థిరులై ఉండండి చాలా అతి ముఖ్యమైన మాట అండి ఇది మనం మనం చాలా స్థిరంగా తీసుకోవాల్సిన మాట ఎందుకంటే బైబిల్లో ప్రభువుని వెంబడించే క్రమాన్ని అండి రకరకాలుగా ప్రభు ప్రస్తావించాడు కొన్ని చోట్ల ఆయనతో మీరు నడవండి అంటాడు మీరు ఈ వెలుగులో నడుచుకోండి ఈ మార్గంలో నడుచుకోండి నీతిని వెతికి వెంటాడండి ఒక దగ్గర నడవండి వెంటాడండి పరిగెత్తండి ఇలాంటి పదాలన్నీ మనకు కనపడుతుంటాయి డైలీ రీడింగ్లో కానీ వీటన్నిటికీ ఆధారమైన పదం ఏంటో తెలుసా బేస్ వీటికి ఆధారమైన పదం ఏమిటి అంటే స్థిరత్వం కావాలి ప్రిమే నార్ల ఫస్ట్ మనం స్థిరులమైతేనే నడవగలం మనం స్థిరమైతేనే వెతకగలం మనం స్థిరులమైతేనే వెంబడించగలం మనం స్థిరం అయితేనే పరిగెత్తగలం మనం స్థిరులమైతేనే పోరాడగలం మన స్థిరులమైతేనే ఇవన్నీ జరుగుతాయి ఇది చాలా ముఖ్యమైనది అసలు వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే నాలుగోదే మొదటి వాక్యం చాలా రోజులు మనం ధ్యానించవలసిన అవసరం ఉన్నంత ఒక ముఖ్యమైన మూలరాతిని పౌలు గారు పౌలుగారు సంఘాన్ని గుర్తు చేస్తున్నాడు మీరు ప్రభువు నందు స్థిరులై ఉండు ఎందుకంటే చాలా వాక్యాలు మనం గుర్తు చేసింది ప్రియమైన వాటిలో ఒకసారి పక్క పేజ్ ఒకసారి మీరు తిప్పండి కొలసీలకు రాసిన పత్రికల్లో కూడా ఉన్న పదం కూడా మీరు చూడగలిగితే రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఉన్న పదం చూడండి ఏమంటుందా కొలసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే సంబంధమే ఉండదండి ఎందుకంటే మన మొక్కలం కాదు ప్రభు నేల అంతకన్నా కాదు కానీ ఇక్కడ లేఖన మాత్రం అంత ఏం చెప్తుందంటే మీరు ఆయనలో వేరు పారాలి ఎందుకు ఎందుకు దేనికి సాదృశ్యంగా ఉంది ఈ స్టేట్మెంట్ స్థిరత్వానికి ప్రియమైన ఎందుకంటే ప్రభువు చెప్పిన ఉపమానం మనకు తెలుసా విత్తవాడు విత్తన విత్తడానికి బయలుదేరాడు విత్తనం నాలుగు దశల్లో పడింది ఒకటి రాతి నేలలో పడింది ఒకటి త్రోవ పక్కన పడింది రాతి నేలలో పడింది ముళ్ళ పడింది మంచి నేలన పడింది రాత్రి నెల పడిన దగ్గర చెప్తూ ప్రభు ఏమన్నాడంటే అది తొందరగానే మొలిచింది కానీ వెంటనే ఎండిపోయింది అన్నాడు ఎందుకనంటే ప్రభు చెప్పిన మాట అందులో వేరు లేనందున వేరు లేనందున స్థిరంగా నిలవలేదు ప్రియమైన వాళ్ళ ఆ మొక్క ఆ మొక్క మన మన ఆత్మీయ జీవితానికి దేవు ప్రభు సాదృశ్యంగా చెప్తున్నట్లయితే ఈరోజు త్వరగా ఎండి కొన్ని పరిస్థితులను బట్టి త్వరగా ఎండిపోవడానికి రీజన్ ఏమంటున్నా అంటే మీరు స్థిరపడలేదు ఆయనలో వేరు పారలేదు అందుకోసమే చాలాసార్లు చెప్పిన మాట ఇదిగో క స్థిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి కొరంతి పదిహేను యాభై ఎనిమిదిలో ఉన్నమాట కూడా ఏమంటే ఈ స్టేట్మెంట్లు అన్నీ ఏం గుర్తు చేస్తున్నాయి తెలుసా ముందు మన 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 ఆధారాన్ని స్థిరం చేసుకోమంటుంది ప్రభువులో ఫేడ్ అవ్వకండి లేకపోతే చెదిరిపోయేవారిగా ఉండకండి ఏమంటే ఒక గురి ఏర్పడిన తర్వాత అండి ఆ గురికి మనం చేరుకునే క్రమంలో చాలా రకాలైన శోధనలు మనకు కలుగుతాయి ప్రియమైన వాళ్ళరా షార్ట్ కట్స్ అనుకోండి సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి అంటే చాలా ప్లీజింగ్గా ఉంటాయండి మనల్ని చాలా సంతోషపెట్టేటట్టుగా ఉంటాయి ఎప్పటికీ షార్ట్ కట్స్ అది ఏ రకమైన ప్రిపరేషన్కైనా వచ్చండి ఏ రకమైన ప్రిపరేషన్కైనా కానీ వాటి ముగింపు మాత్రం మనం ఖచ్చితంగా ఒక ఒకరోజు పెయిన్ మాత్రం కంపల్సరీ అనుభవిస్తాం ప్రియమైన వాటి వెనక ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీరు ప్రభువులో స్థిరలు అవ్వడానికి సాగుతున్నప్పుడు చాలా షార్ట్ కట్స్ కనబడతాయి చాలా షార్ట్స్ షార్ట్ కట్స్ కనబడతాయి వాటిలోనికి ప్రవేశించి ఎక్కడికి వచ్చి నిలబడతారు అన్నట్టు ఇక మీరు స్థిరలు అవ్వలేరు జీవితంలో ముగింపు వరకు ఈరోజు ఒక చిన్న ప్రశ్న ప్రియమైన వాళ్ళు వింటున్న మిమ్మల్ని అడుగుటకు నేను సాహసం చేయించున్నాను ప్రభువులో స్థిరంగా ఉన్న ఫీలింగ్ ఈరోజు మీకున్నదా అవును నేను చాలా స్థిరంగా ఉన్నానని ఒక ఆత్మ ఎందు మీ మీ సెల్ఫ్ కాన్షియస్తో మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోకండి అది ఎప్పటికి కూడా మోసమే డిసెప్షన్ అది నేను అడుగుటలే ప్రభు దగ్గర నుంచి అనుమతి దొరుకుతున్నంత ఆనందం మీ ఆత్మీయ జీవితంలో నా ఆత్మీయ జీవితంలో ఉన్నదా అది దొరకటం లేదు అంటే నేను మీరు నేను రావాల్సిన ప్రేయర్ కన్క్లూజన్ ఏమిటంటే నాలో స్థిరత్వము కొరవడింది ప్రభువా అందులో నన్ను నన్ను డిస్టర్బ్ చేయడానికి షార్ట్ కట్స్ ఎన్ని వచ్చాయనంటే నా లైఫ్ స్టైల్ వచ్చింది లోకాన్ని నేను ఫాలో అవ్వాలి లోకంలో ఉన్నవన్నీ పాటించాలన్న బిహేవియర్ వచ్చింది ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ వచ్చింది యూట్యూబ్ వచ్చింది కొన్ని స్పోర్ట్స్ వచ్చాయి సినిమాలు వచ్చాయి కొంతమందికి పోనోగ్రఫీ వచ్చింది ఎన్నో వచ్చాయండి షార్ట్ కట్స్ ఇంకా ఇవి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా ఉందంటే మనుషుల మధ్య గుర్తింపు వచ్చింది నేనే గొప్ప నన్ను అనిపించుకోవాలన్న తత్వం వచ్చింది మనకంటే బలహీనుల మీద మనం అజమాయిష ఇవన్నీ ఏంటో తెలుసండి షార్ట్ కట్ లైఫ్ స్టైల్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే ఆయనలో స్థిరపడకుండా మనల్ని చేయిచున్నవి ఏమంటే ఈ సంఘంలో ఉన్న పరిస్థితిని మీ కళ్ళ ముందు పెట్టడానికి ముందు మన పరిస్థితిని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ముందుగా నా మాటల్లో ప్రభు అంత స్థిరంగా చెప్తుంది ఇప్పుడు మీరు ఇట్లు మీరు ప్రభువునందు స్థిరులై ఉండండి స్థిరత్వం కావాలి ప్రియమైన అల్లార మనకి ఏమంటే ఈ పాత నిబంధన కాలం నుంచి కొంతమందిని చదువుకుంటూ వస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే నిజంగానండి ఆ వ్యక్తి మనకు ఎప్పటికీ సవాలే హనుకు దేవునితో కూడా నడిచెను ఆయన గురించి ఉన్నటువంటి ఆ సంవత్సరాల పరిగణ ఎంత ఉందో తెలుసా కౌంటింగ్ సరిగ్గా మూడు వందల అరవై ఐదు సంవత్సరములు ఒక విధంగా చెప్పాలి అంటే ఒక సంవత్సర కాలపు సాదృశ్యంగా ఉన్నాడు లేకపోతే ప్రతి దినానికే ఆయన ఒక సాదృశ్యంగా కూడా ఉన్నాడు ఎలా ఉన్నాడంటే నడవటంలో మాత్రం ఆయన మాత్రం వెనక తీయలేదు ప్రిగమైన వర్లారా స్థిరత్వం లేకుండా జరుగుతుందంటారా అలా ఈరోజు ప్రభు ఈ వాక్యం కూడా మనతో గుర్తు చేస్తుంది ఏమిటంటే మీరు ప్రభు కార్యాభివృద్ధి నందు లేకపోతే ప్రభునందు స్థిరులై స్థిరులుగా ఉన్నామా స్త్రీలుగా రావాలి అని అంటే ఈ కాంటెక్స్ట్లోనే ఆలోచిద్దామండి మళ్ళీ ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలోనికి రాగలిగితే నేను ముందే చెప్తున్నాను మీతో ముందుగా చూపించిన మాట ఈరోజు వింటున్న ఈ వర్తమానం నందు ఉంచిన ఎడల మనకు ఖచ్చితంగా మేలు అండి నిజం ఆ తెల్లవారి వేకువ మీ హృదయంలో నా హృదయంలో ఉదయించు వరకు చీకటి కలిగిన ప్రతి చోట మనలో వెలిగివటకు ఇవై ఈరోజు వినబోతున్న ఈ వాక్యం నందు ఉంచిన ఎడల మనకు ఖచ్చితంగా మేలు స్థిరత్వానికి ఒక దారి చూపెట్టబోతున్నాడు పౌలు గారి ఇందులో స్థిరత్వం అనేది అండి స్థిర కొంచెం జాగ్రత్తగా వినండి స్థిరత్వం అనేది మనం ఏదో సాధించబోయే వాటి మీద ఆధారపడి అయితే ఉండదండి బాగా వినండి ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి స్థిరత్వం అనేది మనం ఏదో సాధించబోయే వాటి మీద ఆధారపడి ఉండదు ఎందుకు ఆ మాట అంటే ఒకవేళ మనం సాధించలేదనుకోండి చెదిరిపోతాం ఒకవేళ మనం సాధించబోయే వాటి మీద ఆధారపడి ఉందనుకోండి ఖచ్చితంగా అవి సాధించకపోతే కథ అంతే సంగతి వెనక తీస్తాం మనం అందుకోసం ఇప్పుడు నేను చూపించబోతున్న ఏమిటి అండి ఇప్పుడు మనం ఏర్పరచుకోబోతున్నా లేకపోతే మనం ప్రవేశించవలసిన స్థిరత్వం అనేది మనం సాధించబోయే వాటి మీద ఉండదు కానీ మనం నమ్మే వాటి మీద ఆధారపడి ఉంటుంది ప్రియమాన ఇప్పుడు కేర్ఫుల్ అయినండి నమ్మే వాటి మీద ఆధారపడి ఉంటుందని నేను ఎందుకంటున్నాను అనంటే మనం కాలం స్థిరంగానే ఉంటుందండి మనం నమ్మకపైన కూడా అది స్థిరంగానే ఉంటుంది కానీ మనం స్థిరంగా ఉండవు నమ్మనందుకు నా ఇంటెన్షన్ ఏమిటి అని అంటే మారదు అది మనం స్థిరులుగా ఉండుటకు ప్రభువు చూపించబోతున్న ఏ మార్గం అవుతుందో ఆ మార్గం చూస్తాం ఆ మార్గం నందు మనం నమ్మకం ఉంచామనుకోండి ఆ నమ్మకం ఉంచినంత కాలం మనం స్థిరంగా ఉంటాం ఒకవేళ మనం నమ్మకం నుంచి తొలగిపోయాం కనుక ఆ స్థిరమైన ఆ మార్గం కూడా తొలిగిపోతుందని మీరు అనుకోకూడదు ఆ స్థిరమైన మార్గం అలానే ఉంటుంది నమ్మనందుకు మనం మాత్రం ఆ స్థిరలో మిగిలిపోతాం సో నేనేం చెప్పబోతున్నానంటే మనం ఏదో సాధించబోయే వాటి మీద అయితే ఆధారపడలేదు ప్రభులు మనం స్థిరంగా ఉండే స్థితి ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాను ఈ సంవత్సరం నేను అనుకున్నట్టుగా నవంబర్కి వచ్చేసరికి అన్ని కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త ప్రణాళికలు వేసుకుంటున్నాను ఆ సంవత్సరంలో ఏవేవో చేసేస్తాను నేను ఇలా ఉంటాను అలా ఉంటాను మనం అకాంప్లిష్ చేయబోయే వాటి మీద మన ప్రాణ మనం ప్లాన్ ఒక అంతే ఇంకా మన ఇయర్ ప్లాన్ ఉంటుంది వాటి మీద ఉన్నంత మాత్రాన మనలో స్థిరత్వం రాధప్రియమైన వాళ్ళరా అవి చేయలేకపోతే చెదిరిపోతాం కూడా మనం చాలా వరకు మనం మన సాక్ష్యాలు ఉన్నాయి ఈ సంవత్సర కాలం అంతా ఎట్ ఎనీ కాస్ట్ వచ్చే యాభై ఐదో యాభై నాలుగు యాభై ఆరు ఆదివారాలు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు ఒక్కరోజు కూడా సండే మిస్ అవ్వకుండా పోవాలి నేను తీసుకున్నాం మీరు చెప్పండి స్థిరంగా ఉన్నాం సాధించినందుకు అస్థిరత ప్రియమైన వాళ్ళరా కానీ ప్రభు వైపు నమ్మకం పెట్టుకొని ఉంటే మేబీ మేబీ అని అన్న కన్నా ఖచ్చితంగా చెప్పాలి ప్రభు ఖచ్చితంగా యాభై ఐదు వారాలు నడిపించేవాడేమో దేవుని సన్నిధికి నేను రెండు రెండు పాదాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీద చెప్తున్నాను మిమ్మల్ని నేను పాయింట్ చేయటం లేదు ఇప్పుడు నేను చూపించబోతుండే పౌలు గారు ఈ సంఘంతో చెప్తుండే ఆయన అంటున్నాడు మళ్ళీ నేను నాలుగు ఒకటి చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి కావున కావున పదం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పదమే చాలా మార్చబోతుంది ఇప్పుడు కావున నేను ఆపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందంను నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండండి ఒక వే చెప్తున్నాడు ఇలా ఇలా ఎలానా అనేది ఆయన దేన్ని దేనితో కనెక్ట్ చేస్తున్నాడు అంటే ఆ కావునన్న ఒక పదంతో కలుపుతున్నాడు దేనితో కలుపుతున్నాడు మూడో అధ్యాయంతో కలుపుతున్నాడు దేర్ ఫోర్ అంటున్నాడండి అందువలన కావున కాబట్టి ఈ పదాలన్నీ సమార్థాలు మూడో అధ్యాయంలో ఒక సుదీర్ఘమైన సందర్భాన్ని చెప్పాడు ఆ సందర్భాన్ని బట్టి ప్రభు నందు స్థిరులయ్యిందండి ఆ సందర్భం నందు మీరు లక్ష్యం నమ్మిన ఎడల వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ మూడో అధ్యాయంలో ఉన్న సందర్భం ఎందు మీరు విశ్వాసం ఉంచినడలా ప్రభువు నందు మీరు స్థిరులుగా ఉంటారు ఇంతకు మూడో అధ్యాయంలో ఏం చెప్పాడంటే కింద భాగాల్లోనే ఉన్నాయి ప్రేమైన రెండు విషయాలు చెప్పాడండి మొదటి విషయం ఏమన్నాడంటే పద్దెనిమిది పద్దెనిమిదిలో మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది ఇది మొదటి విషయము ప్రభునందు స్థిరులుగా ఉండటకు మొదటి విషయం ఏమిటంటే మన పౌరస్థితి పరలోకం నందు ఉన్నది దాని ఎందు మనము విశ్వాసముంచినలా దాన్ని నమ్మిన డల స్థిరత్వం అండి ఇక్కడ ఎలా వస్తుంది మీకు కొద్దిసేపట్లో చెప్తాను రెండో విషయం ఏమంటున్నానంటే ఇప్పుడున్న ఈ దీన శరీరము ఖచ్చితంగా ఆయన మహిమ శరీరములకు సమరూపమ గలదిగా ఆయన ఖచ్చితంగా మారుస్తాడు ఇది రెండో విషయం ఈ యందు ఈ రెండిటి మనము నమ్మకం ఉంచిన ఇట్లు ప్రభువు నందు స్థిరులుగా ఉండండి ఈ రెండింటిని బట్టి మన పౌరస్థితి పరలోకం నందు ఉన్నది అనేది మన విశ్వాసంలోనికి వస్తేనండి మార్పు ఎలా ఉంటుంది అని అంటే నేను ఎప్పుడు ఛాలెంజ్గా పెట్టుకునే వ్యక్తినండి నాకు ధనవంతుడు లాజర్ సందర్భంలో లాజరే నేనైతే ఎప్పటికీ అడుగుతానండి ఎప్పటి కూడా అడుగుతాను ప్రభువుని అని ప్రభు అతను ధనవంతుని ఇంట్లో ఉన్న భోజనము బయట బారేస్తే తినేంత వరకు అక్కడ ఆ ఇంటి దగ్గరనే పెట్టడం ఎందుకు నువ్వు ఇంకొక దగ్గరికి నడిపించలేవా ఒక ఏలియన్ నడిపించావు కదా కరువు కాలంలో నీకు ఏలియా సమానమే లాజర్ కూడా సమానమే కదా మరి లాజర్ని ఎందుకు నువ్వు నడిపించలేదు చనిపోయేంత వరకు ప్రియమైన వల్లరా అదేమో ఫేక్ స్టోరీ కాదండి ప్రభు చెప్పినటువంటి సంబంధమైన సాదృశ్యం అంత కాదా అంతకన్నా కాదు ప్రియమైన నిజముగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రభు ఎదుట యథార్థమైన భక్తి మనకు ఉన్నట్లయితే రేపు మనము కూడా అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుట కొనిపోబడితే మనం కూడా ఆ రోజు లాజర్ని మీట్ అవుతాం ప్రియమైన వల్లరా కానీ ఆ లాజర్ జీవితాన్ని నేను కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు నేను ఆలోచించుకుంటున్నది ఒకటే నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని నేను నమ్మగలిగితే లాజర్లా ఉంటుంది నా జీవితం ఏంటో తెలుసా లాజర్ లాంటి జీవితానికి అనుకూలత దొరకలేదండి ఆయన జీవితానికి కోరుకున్నవి దొరకలేదు ప్రియమైన వాళ్ళరా నెరవేర్చాలని ఇష్టపడ్డవి ఆయనకు నెరవేరలేదండి ఒక పదంలో చెప్పాలి కాని అంటే బైబిల్ ఒకే ఒక మాట అన్నాడు తనకిష్టమైనట్టుగా లాజరు సుఖమును అనుభవించలేదు సుఖం చాలా పెద్ద పదం అండి ఈరోజు నేను చెప్పడానికి అనర్హుడను సుఖం నుంచి విడుదల పొందుకున్నానని ముందు సాక్ష్యమించడానికి ఏమాత్రం కూడా యోగ్యుడను కాదు కానీ మాత్రం ప్రార్థనలు కనిపెట్టుకుని చూసుకుంటుంది మాత్రం ఏంటంటే సుఖం నుంచి నాకు విడుదలను ప్రసాదించి ప్రభువా అది ఎలా వస్తుంది ఏంటంటే దేవుడు నాకు చూపెడుతున్న మార్గం అంగీకరిస్తే మీకు చూపెడుతున్న మార్గము మీ పౌరస్థితి పరలోకం ముందు ఉన్నదని విశ్వాసం ఉంచండి అంతే మీరే ఆలోచించండి ఈరోజు సివిల్ రైట్స్ అంటున్నారు మనకు హక్కులు ఉన్నాయి అంటున్నారు మనం పోరాడాలంటున్నారు మనం కొన్ని మంచిగా ఏర్పాటు చేసుకోవాలనుకో ఇవన్నీ దేనికి కేంద్రం చెప్పండి ఈ భూమి మీద మనము సుఖముగా బ్రతుకుటకు కేంద్రం ఇవన్నీ ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా ఆయన ఎట్టివాడై ఉండడం మనము కూడా అట్టివారమై ఉన్నామని యోహన్ గారు పిలుపునిచ్చారు కదా ఈరోజు మనకి ప్రభు జీవితంలో సుఖము అన్న పదము రాసుకున్నాం ఎక్కడైనా మనం సువార్తలు సుఖము లేదు ప్రియమైన వాళ్ళరా ఆయన మన నిమిత్తము శ్రమ నొందెను ఒక్కటే ఉందండి ఆయన జీవితం మొత్తానికి దేవుడు వాడిన పదము లేదు ప్రియమైన వాళ్ళరా త్రోడు మీరు పాత నిబంధన నుంచి చదువుకుంటూ రండి మన పౌరస్థితి పరలోకం ఉన్నదన్న పదము మనల్ని ఎంత ఆకర్షించాలి అని అంటే ఈ భూ సంబంధమైన జీవితంలో నుంచి మనల్ని బయటికి లాగాలి ప్రియమైన వాళ్ళరా మనము స్థిరులుగా ఉండాలి అస్థిరులుగా కాదు ఈ లోకాన్ని బట్టి నిజంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అంగీకరించే మనసు మీకున్నట్లయితే నిజంగా మిమ్మల్ని ప్రభునేందు ప్రేరేపణ కూడా నేను ప్రేరేపిస్తున్నాను కూడా అంగీకరించండి నేను చెప్పాలనుకుంటున్నాను ఒకే ఒక పదం ఏమిటి అని అంటే మన పౌరస్థితి పరలోకం నందున్నది పత్రికలో పత్రికలు మాట కూడా మనం గుర్తు చేసుకోవచ్చు పదమూడవ అధ్యాయంలో నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు ఫిబ్రికు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం చూడండి ఈ వాక్యాన్ని కూడా ఒకవేళ మీ బ్యాంక్ బ్యాలెన్సో లేకపోతే మీ మీ బీర్వాలో మీరు సేఫ్ లాకర్లో దాచిన మీ ల్యాండ్ పేపర్స్ పేపర్స్ వాటికంటే ఎక్కువ స్థిరంగా గుర్తుండవాల్సిన రిఫరెన్స్ అని నాకు అర్థమవుతుందండి ఇప్పుడు కాలాలు దగ్గర అవుతున్న కొద్ది మరీ ప్రభు రక్షణ మరీ దగ్గర అవుతున్నాయి కొద్ది లోకంలో పరిస్థితులు క్రిటికల్గా మారుతున్న కొద్దీ నాకు ఏమర్థం అవుతుంది అంటే నాకున్నటువంటి ప్రాపర్టీస్ కంటే నాకున్న ధనం కంటే నాకున్నటువంటి సేవింగ్స్ కంటే ఎక్కువగా నాకు గుర్తు రావాల్సిన మాట ఏమిటి అంటే ఇదే పదమూడవ అధ్యాయం హిబ్రవరిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఉన్న మాట ప్రియమైన వాళ్ళరా అక్కడ క్లియర్గా మనకున్నది పద్నాలుగో వచనం నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసము ఎదురు చూచుచున్నాము మనం నిజంగానే ఉన్నాం వల్ల ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఖచ్చితంగా ఈరోజు మన హృదయాన్ని తీసుకోవాలి మాట అంటే నా మనసు ఈరోజు స్థిరపడిందా నా పౌరస్థితి పరలోకం నందే ఉందన్న మాట మీద నేను స్థిరపడ్డానా కొంచెం కఠినంగానే ఉంటాయి ప్రియమైన వాళ్ళు ఎలా ఎలా అంటే భూ సంబంధంగా నలిగిపోతున్నాం కదా భూ సంబంధంగా ఇబ్బందులు పడ ఏమన్నా ఆ జీవితం ఏమో మన ఏం కాదండి గారు కూడా అన్నమాట చదువుదామండి ఇది కూడా కొంచెం ఖచ్చితంగా అవసరం పేదరు గారు కూడా అంటున్నమాట చూడండి ఐదవ అధ్యాయం మొదటి పత్రికలో గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా మనం తొమ్మిదో వచనం తొమ్మిదో వచనం లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఇక దుష్టుని ఎదిరించండి అక్కడ కూడా అదే ఉంది అండి ఏమంటే ఇక్కడ కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉన్నాయని చెప్పడం లేదు ఇంకొక పదాన్ని కూడా యాడ్ చేస్తాడు పితృగారు పరిశుద్ధాత్మక లోకమందున్న మీ సహోదరులకే ఇట్టి శ్రమలు కలుగుచున్నవని ఎరిగి ఇంకొక హోప్ మీకు ఇవన్న ప్రిమైన వాళ్ళరా కన్నా ఆ నిరీక్షణ ఉందో లేదో అండి కానీ మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా మనం సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ప్రభువు మనల్ని శోధింపబడనివ్వడు ఈ హోపు అన్యునికి లేదండి యథార్థంగా ఆలోచించగలిగితే అలానే పితులుగా రాస్తున్న ఈ వాక్యంలో అండి అన్యులు ఉన్నారా లేదా అని మీరు నన్ను అడగడానికి లేదు ఎందుకనంటే ఇది రెండు అర్థాలతో సరిపోలుతుందండి కానీ ఇక్కడ లేఖనం మాత్రం చెబుతుంది లోకమందున్న మీ సహోదరులకే ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసం నందు స్థిరులై వాని ఎదిరించుడి హెబ్రిపత్రికలో కూడా అంటాడు ప్రియమైన కొంతకాలమే అంటాడు దాన్ని మళ్ళీ కొంతకాలమే ఏది ఈ భూ సంబంధంగా మనం నలిగిపోతున్న జీవితం ఇది ఉండదని ఏం సువార్త చెప్పడం లేదు ప్రేమరా మనం క్రైస్తవులుగా పిలబడ్డం కనుక ఇక ఏం లేకుండా మనం క్షేమంలో అనుకొచ్చాము సురక్షితంలో అసలు నొప్పి బాధ ఏది లేదు ఏమంటే ఇక్కడే అది లేదంటే ఇక కొత్త ఆకాశం కొత్త భూమి మనకేం అవసరం అండి అసలు అంతే కదా ఈరోజు దేవుడు ఇవన్నీ తీసేస్తాడని మనకు పిలుపునిస్తుంటే మరి ఇక్కడే అవి తీసేస్తే మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు ప్రభువుకి మనల్ని ఎందుకు ఎదురు చూడమన్నా దాని కొరకు ఇక్కడ అలా లేదు ప్రియమైన అలా అందుకోసం గురి మీరు ఇప్పుడు స్థిరులై ఉండండి ఏ విధంగా స్థిరపడతారు మీ మనసులో భూ సంబంధమైన జీవితాన్ని ఒకవైపు క్షేమంగా ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ ఆ తర్వాత మహిమలోనికి ప్రవేశించబోయే జీవితం కూడా క్షేమంగా ఉంటుంది ఈ రెండు పడవల మీద మీరు కాళ్ళు పెట్టి ప్రయాణం చేయకండి ఎందుకంటే ఒక పడవ ఒకరోజు మునిగిపోయే పడవ అది ఈ భూ సంబంధమైన జీవితం క్షేమంగా ఉండదు క్రైస్తవునికి అంత్యకాలపు సూచనలో దేవుడు ప్రభు ప్రభు చెప్పిన సూచనలో ఏమంటే అనేకులు సమస్త జనుల చేత మనం ద్వేషించబడబోతున్న కాలం రాబోతుందంట అంటే మైన ఇప్పుడు మనం మనకు లోకం నుంచి చాలా ఫేవరబుల్గా ఉంటుంది మనల్ని యాక్సెప్ట్ చేస్తారు మనతో మనతో మంచిగా ఏమనాలి మనతో చాలా చాలా వన్ మైండ్తో ఉంటుంది ఈ లోకము మనల్ని క్షేమంగా చూసుకుంటుంది అనుకుంటే అమ్మో ఆ రోజు ప్రభు మాట అబద్ధం కాదా సమస్త జనులు మనల్ని ద్వేషిస్తాయట హింసలకు గురి చేస్తాయట రాజ్యములన్నీ క్రైస్తవుల మీద పడబోతున్న కాలం అండి రాబోతున్నది అందుకని చెదరకూడదు మీరు మీరు నేను అంటే ప్రభు ఏమంటున్నానంటే ఇట్లు మీరు అందు స్థిరులై ఉండండి ఎలా నా పౌరస్థితి పరలోకమునందున్నది నేను ఇక్కడ ముగిస్తే నా జీవితం ఇంకో దగ్గర మొదలవుతుంది ఎక్కడ మొదల మొదలవుతుందన్న అయితే కాదండి ఈరోజు మనం పిలువబడింది మరణం తర్వాత మరో జీవితం ఉందో లేదో అది ఎవరు చూడొచ్చారు అన్న ఏదో ఒక బ్లైండ్ ఫెయిత్తో కాదండి సరే ఒక వంద నూట యాభై మంది అంగీకరించిపోతున్నారు కనుక నా బంధువులు కూడా చాలామంది అంగీకరించారు దేవుని నమ్ముకునేందుకు చాలా చాలా కార్యాలు జరిగాయి నాకు చెప్పారు నా జీవితంలో కూడా విశ్వసించిన తర్వాత రెండు మూడు కార్యాలు జరిగాయి ఈ కార్యాలను బట్టి నేను కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసాను నిజంగా దేవుడు ఉన్నాడని వాటిని బేస్ చేసి ఇదంతా కాదు ప్రియమైన వాళ్ళారా ఎందుకంటే ఒకరోజు పరీక్షించబడబోతున్నాం మనందరము మన సువర్ణము శుద్ధంగా దేవుని కనపడ కనపడాల్సిన రోజులు రాబోతున్నాయి కదా అందుకోసం స్థిరంగా మాట్లాడుతుందండి వాక్యం నా హృదయాన్ని బలంగా తీసుకోమని ప్రేరేపిస్తుంది నా పౌరస్థితి మీ పౌరస్థితి పరలోకమునందు ఉన్నది ఫిలిపిలకు రాసిన పత్రిక మళ్ళీ మీరు మూడో దూడో రాగలేదు మీరిట్లు ప్రభువు నందు స్థిరులై ఉండండి అని ప్రోత్సహిస్తున్న ఈ మాటల్లో దేన్ని ఆధారం చేసి దేన్ని నమ్మమంటున్నాడు అని అంటే మన పౌరస్థితి నందు ఉన్నది అనుమానం అద్దు అలా అందుకోసం ప్రభు కూడా చెప్పినాడు ముందే చెప్పేశాడు ఎప్పుడైతే మనము విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నామో తర్వాత వెంటనే అన్నాడు ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా పరలోకం నందు కూర్చుండబెట్టబడి ఉన్నాము ఏమంటే దేవుడు ముందే ఈ పదం ఎలా చెప్పాలో నాకు తెలియదు ఆయన ఆయన మన చేత శోధింపబడేటప్పుడు లేదు ప్రియమైన అయిన వల్ల అనుమానంతోనూ ఒకవేళ మరణించిన తర్వాత పరలోకం తీసుకెళ్తాడో లేదో అన్న సందేహంతో మీరు అలా నన్ను ఏమీ నమ్మవలసిన అవసరం లేదు ముందే మీకు ఇవ్వబోతున్నదాని కూడా నేను ముందే చెప్తున్నాను ఇక మిమ్మల్ని ఇప్పుడు క్రీస్తుతో కూడా పరలోకం నందు కూర్చుండబెట్టి ఉన్నాను పెద్ద పెద్ద స్టేట్మెంట్ తెలుసా ప్రిమైన వార్లరా చెవులు కలిగిన వాడు వినుగాక నమ్మవలసిన విశ్వాసం మీ బాధ్యతేనండి అది మనం ఇక్కడ ముగిస్తేనని ఇంకో దగ్గర మొదలవ్వవలసిన వారము దాని ఎందు నమ్మక ఉంచండి మీరు స్థిరులుగా ఉంటారు స్థిరులుగా ఉంటున్నారా ఉంటారన్న అర్థంలోనే పాపం చేస్తూ ఉంటామని కాదు పాపమును ద్వేషించుకునే మనసులోనికి రూపాంతరం చెందుతామన్న అర్థం ఉంది అందులో ద్వేషించే మనసులోనికి మనం మారాలి ప్రియమైన వర్లరా ద్వేషించలేనిది చేయకుండా ఉండలేమండి ఇది ఒకటి మనసులో పెట్టుకోండి ప్లీజ్ ఈరోజు మనం చేయగలుగుతున్నాం కారణం ఏంటో తెలుసా పాపం మనం చేస్తున్నామంటానికి ఉండడానికి నేనైతే ఒక కన్క్లూజన్కి వచ్చానండి ప్రభు పాదాలు పట్టుకుని బతుకుని తర్వాత నేను ఇష్టపడుతున్నందుకే చేస్తున్నానన్న విషయం నాకు అర్థమైంది నేను దేవుని ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను భయమైన ద్వేషించేలా నా జీవితాన్ని చేయి ప్రభు పాపాన్ని నేను ద్వేషించుకోవాలి దాన్ని మనం అనుకుంటే కాదండి ఏదో టెంపరీగా మనం తీసుకున్న నిర్ణయాలతో అవ్వదండి బాగుంటాయండి అప్పటికప్పుడు బాగుంటాయి ఇన్స్టెంట్గా కానీ అవి మనకు తెలుసు కొనసాగింపు ఎలా ఉందో మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ ఇంకా ఇష్టం చచ్చిపోలేదు మనకి అంతేనా అదొక స్టేట్మెంట్ ఉంది నా హృదయంలో కానీ పౌర నా పౌరస్థితి పరలోకమంత ఉన్నది విశ్వాసం ఉంచినవాడు వాడు ప్రభునందు స్థిరంగా ఉంటాడు అటు అతని జీవితం ఎలా ఉంటుంది అని అంటే పాపమును ద్వేషించుకునేవాడుగా ఉంటాడు ఫిలిపి నాలుగో అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే మళ్ళీ చెప్తున్న మాట నుంచి అవుతున్నాను కావున ఈ కారణమును బట్టి అందువలన నేను ఆపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇక్కడ అంటున్నాడు ఇట్లా ప్రభువు నందు స్థిరులైయండు రెండో విషయాన్ని కూడా చెప్తే ఉంటున్నా అంటే మన దీన శరీరమును ఆయన మహిమ కలిగిన శరీరముగా దాని ఆయన ఆయన శరీరమునకు సమరూపము కలిగిన దానిగా చేయుటకు ఆయన ఇష్టంగా ఉన్నాడట ప్రియమైన వాళ్ళ ఈ కారణములను బట్టి ఇప్పుడు మీరు ప్రభువు నందు స్థిరంగా ఉండండి నిజం చెప్పండి ఈ ఈ దేహము ఏమండి ఇది స్థిరంగా ఉండే స్థితి అనేదండి దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప మనం పొందుకోలేంది ప్రియమైన వాళ్ళ ఈ దేహము ఆయనతో మహిమ మారబోతుంది అనేది మనం నమ్మితే పొందుకోగలిగేది తప్ప ఇంకొక దారి ఏం లేదండి మనకి ఎందుకందంటే ఎవరు చూడలేదండి ఏ కాలమందు ఎవరు చూడలేదు ఇప్పుడున్న లోకం మొత్తం విపరీతంగా ప్రయత్నం చేస్తుంది ఏమిటి అని అంటే ఏ విధంగా అయినా సరే ఈ దేహము ఈ జీవితాన్ని ఎలా ప్రిజర్వ్ చేయగలమని చాలా తపన పడుతున్నారండి దీన్ని ఏ విధంగా మార్చగాలి దీనికి మరణం తెలియకుండా రోగాలు రాకుండా దీర్ఘకాలం బ్రతికది ఈ శరీరాన్ని మార్చాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రియమైన సక్సీడ్ అవుతారా అని అంటే కూనోస్ వస్తండి దేవుడు మాత్రమే తెలుసు కానీ ఇంకొక వైపు మాత్రం ఒక క్రైస్తవునిగా మనకి ఇప్పుడు ఏమర్థం అవుతుంది అని అంటే అది ప్రభువిస్తే తప్ప మనిషి చెయ్యలేదని కూడా ఈ వాక్యం అంతా చెప్తుంది విశ్వాసంలో నుంచి బయటకు వచ్చి అనుకోండి ఇప్పుడున్న సైన్స్ డెవలప్మెంట్ చూస్తేనండి ఏదో ఒక రోజుకి ఏదో ఒకటి చేస్తుందని అన్నంతగా గ్రోత్ ఉంది తెలుసా అండి అంత ఆశమాష ఏం కాదండి ఈరోజు సైన్స్ కానీ ఒక విశ్వాసిగా బైబుల్ దగ్గరికి వచ్చి ఈ ఈ ఈ అన్నది కదా ఈ వాక్యం అందు మీరు లక్ష్యం అన్నాడు కదా ఈ వాక్యమునందు లక్ష్యం ఉంచి ఇటువైపు క్రైస్తవునిగా చూస్తే మాత్రం ఏం కనబడుతుంది అంటే అది ప్రభు మార్చే తప్ప మనిషి ఎప్పటికీ చేయలేనిది ఈ ఒక్క మాట చాలు ప్రియమైన వాళ్ళరా మనం ప్రభులో స్థిరపడుటకు అదొకటి మీ హృదయానికి తీసుకోవాలని నేను ప్రభునందు బతుమలాడుకుంటున్నాను పౌలు గారు అంటున్నారు ఈ రెండు కారణాలను బట్టి మీరు ప్రభువు నందు స్థిరులుగా ఉండండి ఒకవేళ మనలో అస్థిరత్వం మనకు తెలుస్తుంది మనం విశ్వాసంలో పడిలేస్తున్న స్థితి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి రెండు అడుగులు ముందుకు వెళ్తే పది అడుగులు వెనక్కి వెళ్తున్న గ్రోత్ మనకు అర్థమవుతుంది అని అంటే ఈరోజు ఈ వాక్యమును బట్టి నేను ప్రభునందు నేను కలిగిన విశ్వాసంలోనికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మనం ఈరోజు చదివిన ఈ వాక్యం నందు లక్ష్యం ఉంచిన మనలో స్థిరత్వం ఉంది ప్రియమైన వర్లరా ప్రభు తీసుకెళ్తాడండి విశ్వాసం ఉంచి కనిపెట్టుకున్న మార్క్స్ వార్తలు కూడా నాకు నన్ను ప్రోత్సహించడానికి నేను గురిపెట్టుకునే ఒక మాట ఉన్నది మీరు చూడండి తొమ్మిదవ అధ్యాయం మార్కుస్వార్త మార్కుస్ వార్తలో ఉన్నటువంటి ఒక విశేషమైన సందర్భము మీరు చూడగలిగితే మార్కుస్వార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే ఒక వ్యక్తి ఆ కుమారునికి పట్టిన దయాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోతారు ఆ సందర్భంలో ప్రభు మళ్ళీ వారి ఎద్దకు రాగానే దయం పట్టిన కుమారుని అంటే ఫాదర్ ఉంటాడు ఫాదర్ వచ్చి నీ శిష్యులతో నేను చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆ కాన్వర్జేషన్ బాగుంటుంది మీరు చదవచ్చు ఆ తర్వాత పద్నాలుగు వచ్చిన నుంచి కానీ ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచ్చిన నుంచి ప్రభు మాట్లాడుతూ ఇరవై నుంచి నేను చదువుతున్నాను వారు ఆయన ఎద్దకు అన్ని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించను గనక వాడు నేలనపడి నురుగు కారుకొనుచు పోర్ట్ పొ పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించినది ఎంత కాలమైనదని వాణ్ణి తండ్రి అతడు బాల్యం నుండి అది వాడిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనికి అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును ఈ పదాలు చూడండి ఏవేము ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనను చూడండి ఇది కొంచెం చాలా బాగుందండి నన్ను ఈరోజు ఇంకొక రకంగా కూడా ప్రశ్నించింది ఒక వ్యక్తిలో విశ్వాసానికైనా అవిశ్వాసానికైనా మనయ కారకులుగా మారిపోయే ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఈ ప్రభు దగ్గర ప్రభు సువార్తలో అనేకులను స్వస్థపరుస్తున్నాడు దయ్యములను వదలగొడుతున్నాడు అన్నటువంటి సమాచారము జనముల మధ్య విస్తరించినప్పుడు ఈ దయ్యం పట్టిన కుమారుడు కలిగిన తండ్రి ఏమని వచ్చాడంటే ప్రభువు వదిలించగలడాన్ని నమ్మకంతో వచ్చాడండి కానీ ప్రభువు లేకుండా శిష్యులు ఉండేసరికి శిష్యులు వాళ్ళ అల్ప విశ్వాసం చేత ఆ దయమును వెళ్ళగొట్టలేకపోయేసరికి వారిలో ఉన్న ఆ అల్ప విశ్వాసము ఎవరి విశ్వాసం మీద ఎఫెక్ట్ అయిందో తెలుసా ఆ దయం పట్టిన వాని తండ్రి విశ్వాసం ఎఫెక్ట్ అయింది అందుకోసం ఆ పదం మీరు చూస్తాను నీవు ఏమైనను ఆ పదం వాడాడండి ఆయన నీ నీ ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మీరు చూడండి అప్పుడు ప్రభు ఆయనను డీల్ చేసింది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా నా వల్ల అవుతుందా లేదో సెకండ్ థింగ్ నీకు చెప్తాను తర్వాత కానీ ఇప్పుడు నేను నుంచి ఏం కోరుకుంటున్నానంటే ఆ ఇరవై ఒకటో వచ్చిన ఇరవై మూడులో అదే ఉంది ప్రియమైన వాళ్ళరా ఏమై ఏమైనా ఉన్నా నీ అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆ ఫాదర్ అనగానే అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఇక్కడ నువ్వు సందేహపడవలసింది నా శక్తి మీద కాదు ఇది నిజంగా నన్ను అయితే బలంగా తాకిందండి నేను సందేహపడవలసింది దేవుని శక్తి మీద కాదు నేను సందేహపడవలసింది దేని మీద అంటే ఆయన శక్తి మీద నాకున్న విశ్వాసం మీద నేను ఆయన శక్తి మీద ఏమాత్రం సందేహపడవలసింది కాదండి ఈరోజు సందేహపడేటట్టుగా చాలా జరుగుతున్నాయి ప్రిమ లోకంలో అది ఏ రకమైన కావచ్చండి దయ్యపు దయపు శోధనలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం సందేహపడవలసింది ఆయన శక్తి మీద కాదు ఈ వాక్యమును బట్టి ఏమర్థం అసలు నాకు ఏమైనా డౌట్ ఉంటే దేని మీద డౌట్ ఉండాలంటే ఆయన పవర్ని నేను ఎంత నమ్ముతున్నానన్న దాని మీద నాకు డౌట్ ఉండాలి ఇప్పుడు అందుకోసం నమ్ముట నీ వలననైతే చేసే నాకు సమస్తం సాధ్యం అనలేదండి ప్రభు నమ్మే నీకు సమస్తం సాధ్యం ఏమని నమ్ముతున్నావు నన్ను ఈరోజు నువ్వు ఏమని నమ్ముతున్నావు ఈ వ్యక్తిని బట్టి మనల్ని అడుగుతున్నాడు ప్రభు ఈరోజు వింటున్నా చెప్తున్నా నన్ను అయినా వింటున్నా మిమ్మల్ని ఏమని నమ్ముతున్నాం ప్రభుని ఈ రక్షణ జీవితంలో నన్ను విడిపించగలడని నమ్ముతున్నామా నన్ను విడిపించలేడని నమ్ముతున్నామా మనకు దీన శరీరంలో మహిమ శరీరం ఇవ్వగలడని నమ్ముతున్నామా ఇవ్వలేడని నమ్ముతున్నామా పునరుత్నంలో మనం లేపుతాడని నమ్ముతున్నామా లేపలేడని నమ్ముతున్నాం మన శరీర శ్రమలు మాత్రమే తీర్చగలడు మరణం తర్వాత జీవితంలో ఏమాత్రం ఏమి చేయడని నమ్ముతున్నాం ఏం నమ్ముతున్నాము ఈరోజు మనము ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మే నీకు సమస్తము సాధ్యము అప్పుడు ఆ ఫాదర్ రిక్వెస్ట్ ఏంటో చూద్దామండి చాలా బాగుంటుంది ప్రియమైన వల్లరా ఇరవై నాలుగో వచ్చిన వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఈ వ్యక్తిని మీకు ఎందుకు ఈరోజు సపోర్ట్గా చూపిస్తున్నానంటే ఏం అడుగుదాం బ్రీ నేను వాళ్ళ డైలీ ప్రేయర్లు దేవుణ్ణి నాకు ఏదో ఒకటి అర్థమవుతుందండి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అని నేను అడగడం ఆపుతున్నానండి ఎందుకు తెలుసా నేను ఇప్పుడు చెయ్యమని అడగడం కాదు ఆయన చేయగలడని నమ్మకం నాకు ఇవ్వని నేను అడగాలి మనందరికి చాలా ఫేమస్ రిఫరెన్స్ అండి ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఉన్నది మీరు అడగక్క మునిపోయి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ఎప్పుడైనా మీరు ఎన్కౌంటర్ అయ్యారని ఆ వాక్యం దగ్గర మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారు ఒక పరిస్థితిని తెలియను అన్న తర్వాత కూడా మనం ఎందుకు అడుగుతున్నాం భ్రీమైన వర్లరా సూపర్ఫిషియల్గా అండి ఇది అది చాలా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చండి ఏ ఎక్స్ప్లెనేషన్ ప్రభు చెప్పినా కూడా మనం అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఒక సెగ్మెంట్ రైటే బట్ అల్టిమేట్ మాత్రం ఒకటి ఏంటో చెప్పమంటారండి ఆయన చేయగలని నమ్మిన తర్వాత మరి నేను ఎందుకు అడగాలి అని అంటే అవి చెయ్యమని కాదని నేను అడగవలసింది అవి నువ్వు చేస్తూనే ఉన్నావని నమ్మగలే విశ్వాసం నాకు ఇవ్వని నేను అడగాలి ఈ తండ్రిలాగా నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా చెయ్యుము నా పౌరస్థితి పరలోకమందు ఉన్నదని నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా చెయ్యి ప్రభావ నువ్వు ఈ దీన శరీరాన్ని మైమగలిగిన శరీరంగా మార్చగలవని నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా చెయ్యి ఎందుకంటే కడపటివాడు మొదటివాడు కడపటివాడు ఏ కాలం అండి ఇది అదొకటే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను వాక్యాన్ని చాలా స్థిరంగా మొదలైన విశ్వాసం వెనక తగ్గే కాలంలో ఉన్నాం ప్రేమ వాళ్ళరా మీరు నమ్ముతున్నారో లేదు తెలియదు కానీ ప్రభు చెప్పిన స్వార్థే మరలా మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా ఏంటి ప్రభు విశ్వాసం కనపడదు ఆయన శక్తిలో ఏ ఆయన ప్రభావంలో ఏ లోపం లేదండి కానీ ఇక్కడ దయ్యం ఈ కుమారుని తండ్రి శో పరిస్థితులు మన జీవితంలోకి ఎదురవాలి రెండే రెండు అడుగుతున్నాడు ప్రభు ముందుగా నమ్ముటాన్ని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము వెంటనే ఇక నేను వెళ్ళిపోయి నేను చేసుకుంటానని లేదన్న ఫాదర్ ఎలా ఉంటుందో తెలుసా నమ్ముటాను నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అని ఇప్పుడు మనం ఏదో చేసేయాలి ఇప్పుడు ఏదో మనం కనపరచాలి ఇప్పుడు ఏదో మనం చూపించాలి మనకు అదే అర్థమైందండి కానీ ఈ తండ్రికి ఏమర్థమైందో తెలుసా ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళిపోయి నా కొడుకుని నేను స్వస్థపరచుకుంటాను అలా లేదండి నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా చెయ్యి ఏ నమ్మాడు ఈయన నమ్మాడు చెప్పండి నా కుమారుని దయ్యమును ఈయన మాత్రమే వదిలించగలడు ఆయన సామర్థ్యం మీద విశ్వాసం ఉంచారు తప్ప తన సామర్థ్యం మీద కాదండి ఈవెన్ తన విశ్వాసం మీద కూడా తనకు బలం లేదు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు ప్రిమైన వాళ్ళ ఈరోజు మన మన పరిస్థితి ఎలా ఉంది ఆఫ్టర్ లైఫ్ గురించి మరణం తర్వాత ఉన్న జీవితం మీద మన కాన్ఫిడెన్స్ ఏంటి ఈరోజు ఈ తండ్రి వాళ్ళే మనం ఉన్నామా ఖచ్చితంగా అండి ఈరోజు విధంగా చెప్పాలంటే ఒక డీప్ పాయింట్ని టచ్ చేస్తుందండి మీరు ఆలోచించగలిగితే ఏమంటే ఈ ఈ ఈరోజు నా వర్తమానంలో మీ కళ్ళ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంది ప్రభువు నందు మీరు ఇట్లు స్థిరులై ఉండండి అని ఆ మాటలో ఏం కనపడుతుందో తెలుసా ఏమండి నమ్మకం ముందు మనలో బలంగా ఎదగాలి ప్రిమైన వాళ్ళ ఆ నమ్మకం నేను కలిగి ఉన్నానటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చచ్చిపోవాలండి అందులో మళ్ళీ ఇది ఇది టూ ఫోల్డ్ వీక్నెస్గా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇంకా చాలా పెద్ద సిలువ అండి మనం వేయవలసింది అసలు నమ్మకం కలిగిందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేయడం కానీ సరిపోకూడదు ఆ కాన్ఫిడెన్స్ దేని బట్టి వచ్చింది నేను నమ్మేశాను అవును నా ప నా పౌరస్థితి పరలోకమంది ఉన్న నేను నమ్మేశాను ఇక ఈ దీన శరీరాన్ని మహిమ శరీరం కలిగిన మార్చగలని నేను నమ్మేశాను అయిపోలేదు అది మనకు కాన్ఫిడెన్స్తో వచ్చింది ప్రియమైన వాళ్ళు ఇక్కడ కానీ ఈ తండ్రి ఎలా ఉంది అండి ఈయన ప్రేయర్లో నేను నమ్ముచున్నాను ఆయన నాకు అపనమ్మకం కలవకుండా వచ్చేయి నీ కార్యాల మీద నాకు కాన్ఫిడెన్స్ ఏర్పరచు చెప్ప ఏర్పరచు తప్ప నాకు ఏర్పడినటువంటి విశ్వాసం మీద నాకు కాన్ఫిడెన్స్ వద్దు నిజమండి చాలా కష్టమైన వాక్యం నేను చెప్తున్నాను కదా ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలోకి మీరు అలగినట్లయితే ఇంకా చూడండి ఏమైనా మాట్లాడుతుంది అన్నమాట ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం కావున నేను ఆపేక్షించిన నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమున ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు స్థిరులయ్యండు ఆ ఒక్క వాక్యం నిన్న ఈరోజు మాట్లాడుతున్నాను ఖచ్చితంగా దీన్ని వచ్చేవారము మనం చదువుకున్న లేక నేను ఫుల్ఫిల్ చేస్తాను కానీ ఈరోజు మనల్ని ప్రశ్నిస్తుంది ఈ ఈ వాక్యంలో ఈ వాక్యం ఏమని అంటే ప్రభునందు స్థిరత్వం ఏర్పరచుకున్నట్టుకు నువ్వు కలిగిన విశ్వాసం ఏంటి ఎందుకనంటే మూడో అధ్యాయంలో పౌలు గారు డీల్ చేసింది అదే ప్రియమైన ఒకవైపు ప్రభువు మార్గంలో కడుతున్న సేవకులను పరిచయం చేశాడు ప్రభు మార్గంలో కట్టకుండా వేరొక మార్గంలోనికి లాగుతున్న వాళ్ళను కూడా పరిచయం చేశాడు ఈ ఇద్దరిలో ఎవరిని బట్టి ఏర్పడింది మీకు విశ్వాసం ఎవరిని బట్టి ఏర్పడింది శరీరం నాస్పాదం చేసుకొని మీ అతిశయం నందు మీరు బలం తెచ్చుకొని మీ క్రియల మీద మీకు నమ్మకం ఏర్పరచుకొని వీటి మీద ఆధారపడిన విశ్వాసంలోనికి మీరు వెళ్ళిపోయారా శరీరం ఆస్పాదం చేసుకునుక క్రీస్తు ఎందు మాత్రమే అతి అతి అతిశయిస్తూ ఆత్మ ఎందు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తూ ఏమాత్రం కూడా స్వనీతి క్రియలను ఆధారం చేసుకోకుండా క్రీస్తువులనైన నీతిని ఆధారం చేసుకొని ప్రభువును పోలి నడుచుకున్న వారిని బట్టి ఏర్పడింది మీలో విశ్వాసం మూడో అధ్యాయం చాలా పెద్దదని వారని నేను అందుకే ఒక భారంతో ప్రార్థన చేసుకున్నది నేను సరిగ్గా మీకు పరిచయం చేయలేకపోయాను ప్రేమలో మూడో అధ్యాయం ఇంకా మీరు ఈ ఈరోజు ఎంత స్థిరంగా ఉందో ఈ ఈ సందర్భాన్ని ధ్యానిస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రభులో ఉన్న స్థిరత్వము చెదిరిపోవటకు కారణాలు వెతుక్కోవాల్సిన మన వారం అండి మనము సరదాగా తీసుకొని సాగిపోవటం కాదు ప్రియమైన నవర్ల నిజాయితీ అయితే మీ మీ ముందు నేను ఒప్పుకుంటున్నానండి మనందరం ఒక శరీరం కనుక నేనైతే చాలా బలహీనంగా ఈడవబడుతున్నాను ప్రియమైన నవర్ల స్థిరత్వం విషయంలో ఏ విధంగా ప్రభు ఎద్ద గోచాడుకోవాలి వెతుకుంటున్నానండి త్రవ్వలు ఎందుకు ఇది మీతో పంచుకుంటున్నానంటే మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు స్థిరపడవలసిన వారం ప్రియమైన వర్లరా ఎవరి సంగతి నాకేంటి వదిలేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు మనం కమండ్మెంట్గా రాసుకున్నాం కదా ఈ నెలలో ఒకరి భారంలోను ఒకరు భరించి క్రీస్తు నియమమును సంపూర్తి చేయండి అన్న ఆజ్ఞ మనకి ఇవ్వబడింది ఈ ఈరోజు సంఘము నిమిత్తము విజ్ఞాన ప్రా ఎత్తి పట్టుకుంటున్నాను మిమ్మల్ని కూడా నా నిమిత్తం ఎత్తి పట్టుకోమని పిలుపునిస్తున్నాను ఎందుకంటే మన స్థిర మన 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 విశ్వాసం లేకపోతే ప్రభులో ఉన్న స్థిరత్వం అనేది చెదిరిపోకూడదు మన జీవితంలో నాకు వాక్యం అర్థమైంది నేను ప్రసంగాలు వినేశాను లేకపోతే నేను నేను బైబుల్ చదివేసుకున్నాను మన మనకు ఉన్నటువంటి ఈ సెల్ఫ్ ఎక్సర్సైజ్ మీద కూడా మనము స్థిరంగా పెట్టుకోవద్ద మన నమ్మకాన్ని విశ్వాసం మంచిదేనండి కానీ అందులో ఏమంటున్నాడు అది ప్రభు కార్యం వలన అయిన విశ్వాసం మన జీవితంలోనికి రావాలి తప్ప మన ఎబిలిటీ మీద ఆధారపడిన ఫెయిత్ కూడా మంచిది కాదు ప్రియమైన వాళ్ళారా ఎందుకంటే ఇక్కడ శోధన ఉన్నది కనుకనే పౌలు గారు ఈ సంఘం ఏమంటున్నారంటే మీరు ఇలా ప్రభునందు స్థిరులై ఉండండి తప్ప మీ మీ ఎందుకంటే ఈ సంఘం కూడా అండి శ్రేష్టమైన కార్యములను ఓ చాలా చేసుకుంటూ వచ్చిందండి ఈ నాలుగో అధ్యాయం మీకు ఆల్మోస్ట్ అండి ఏది వచనం నుంచి ముగింపు వరకు నేను మీకు అదే పరిచయం చేస్తాను తర్వాత ఓ చాలా ఎక్సర్సైజ్ చేసింది మీరు మెయిన్ ఎందుకంటే ఏ సంఘము పంపనంతగా ఒక పౌలు యొక్క అవసరంలో గుర్తించి పంపించిన సంఘంలో ఫిలిపి ఒకటే ఉందండి నిజంగా చెప్పాలని ఒక బలమైన కార్యములు చేసింది అయినన్ను కూడా పౌలు గారు ఏమంటున్నారంటే ఈ కార్యములను బట్టి మీలో ఏం జరిగిందో మీకు మీకు నెక్స్ట్ వీక్ నేను గుర్తు చేస్తాను ఇద్దరు స్త్రీల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడలేదు కదా ఎందుకు ఏర్పడలేదు ఆ ఇద్దరు ఏమన్నా ఆర్డినరీ పర్సన్స్ ఏం కాదండి ఆ స్త్రీలు ఇద్దరు ఆ ఇద్దరు ఎవరంటే పౌలు గారితో కూడా ఏమంటే పరిచర్యలో నిజముగా సహకారులుగా ఉన్నవాళ్ళు అబద్ధంగా కాదండి వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఈ విభేదాలు వచ్చాయి అంటే మీ కార్యం వలన అయినటువంటి మీ కాన్ఫిడెన్స్ మీద మీరు బిల్డ్ చేసుకున్నారు కదా మీ ఫేతిని కన్నాలు వద్దే మొదటి వచనంలో అంటున్నా వాటి మీద మీరు ఆధారం చేసుకోకండి మీ పౌరస్థితి పరలోకమంది ఉన్నది ఈ దీన శరీరమును కలిగిన శరీరంగా చేయగలిగేది ఎవరు అంటే ప్రభు ఒక్కడే అందులో మీరు చేయగలిగేది ఏమీ లేదు మీరు చేసేది అంతకన్నా లేదు ఒకవేళ మీరు చేస్త చేస్తూ సాధిస్తామనుకునే మీ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ప్రభువుల అస్థిరులను చేస్తుంది ఖచ్చితంగా ఎవరిని ప్రూఫ్గా చూపెడతానంటే నేను తర్వాత చూపిస్తానంటే రెండు మూడు వచనాల్లో ఉన్న వ్యక్తులు మీకు అక్కడ నిజంగా చెప్పాలి ఏంటంటే లిటరల్గా ఈ సంఘాన్ని పౌలు గారు ఎలా మెన్షన్ చేసి సార్ నా ఆనందమును నాకు కిరీటంనై ఉన్నారు మీరు నిజంగా ఎంత ఎంత మంచి ఫ్రైజో తెలుసా అండి నా ఆనందమును నాకు కిరీటంనై ఉన్నారు కిరీటం అనేది అండి గుర్తింపుకు అలంకరణకు రకరకాలుగా మనం సాదృశ్యంగా చూడవచ్చు ఈ ఫిలిపి సంఘంలో ఉన్న విశ్వాసాలను బట్టి పౌలు గారు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా పరిచర్యకు గుర్తింపుగా నా అలంకరణకు మీరు ఒక భూషణంగా ఉన్నారన్నంత చక్కటి ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు నా ఆ కిరీటంలోనే మళ్ళీ వెంటనే ముళ్ళను కూడా చూపెడుతున్నాడు మూడు నాలుగు వచనాల్లో రెండు మూడు వచనాల్లో ఆ ముళ్ళులుగా మీ ఇద్దరు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఇక మీరే మీరు చేస్తున్న మీ క్రియలతో వచ్చిన ఈ కాన్ఫిడెన్స్లు మీరు చాలా బిల్డ్ అయ్యారు ఫేత్లో దాని ఫలితం ఏమొచ్చింది ఏక మనసులో లేరు ఇదంతా పాడవుతుంది కనుక ఏమంటున్నాడు మొదటి వచనంలోనే ఇలా మీరు ప్రభునందు స్థిరులుగా ఉండండి తప్ప మీ మీద మీరు మీరు మీ జ్ఞానం వలన మీ క్రియల వలన ఒక మంచి బిలీవర్గా ఉన్న మీ గుడ్ గుడ్ నేచర్ని బట్టి లేకపోతే ఒక మంచి స్థితిని బట్టి మీరు ఇలా ఉండకండి అవి చెడ్డమనటం లేదు కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి మీ కీడు చేస్తాయి మీరు ఏమడగండి ఏంటంటే నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మము కలగకుండా చేయము ఇంకా బాగా చెప్పాలి నువ్వు స్థిరనిగా ఉండమని నాకు పిలుపునిచ్చావు ప్రభు నేను ఉంటున్నాను కాదు ఆయన మళ్ళీ అడగవలసిన వారు ఏమిటంటే నన్ను స్థిరనుగా ఉంచేటట్టుగా నాకు చెయ్యి ప్రభువా ఈ రెండు వాక్యాలు మనకు అర్థం కావాలి ప్రేమి ఆయన వాళ్ళారా ఈరోజు ప్రభు మన హృదయంలో తీసుకొచ్చినటువంటి భారం ఏమిటి అంటే నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను ప్రభు ఏం చూడాలనుకుంటున్నాడు మనలోని అని అంటే ఖచ్చితంగా స్థిరమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నాడు దీని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు దీని ఎందు లక్ష్యం ఉంచుదాం ప్రభు చేస్తాడు నా జీవితంలోని ఆయన శక్తి ఎందు మనం లక్ష్యం ఉంచిన ఎడలా మనకు మేలు అవుతుంది తప్ప మన మన స్థితి ఎందు మనం లక్ష్యం ఉంచిన ఎడలా కాదు అందుకోసం మూడో అధ్యాయంలో మొదలుపెట్టినప్పుడే శరీరమును ఆస్పాదము చేసుకున్న కన్నా పదాన్ని వాడాడు పౌలు గారు ప్రస్తుతానికి నాలుగో అధ్యాయం మొదట వచ్చినామండి అది మూడో అధ్యాయం ముగింపులోనికే వెళ్ళాలి కాబట్టి విడగొట్టి సపరేట్ చేశాం కానీ కనెక్ట్ చేసి ఆలోచిస్తేనండి చాలా పెద్దదాన్నే విరగొడుతున్నాడు పౌలు గారు కొంచెం లోతుగా ఉన్నది సందర్భం గ్రహించడానికి ప్రయత్నం చేయండి ప్రేమే నల్లర్ పౌలు గారు ఈ సంఘమును స్థిరపరచుటకు పిలుపునిస్తున్నాడు ఆ స్థిరత్వంలో అండి ప్రభు దగ్గర నుంచి వచ్చేటువంటి సహాయమును మర్చిపోయి వాళ్ళ క్రియల వల్లనైనా వాళ్ళ భక్తి వల్లనైనా వాళ్ళ స్థితిని బట్టి సంఘంలో అన్ని విషయంలో ఎదిగిందండి కానీ అన్ని విషయంలో ఎదిగింది కానీ ప్రభు దృష్టికి యోగ్యంగా లేదు మనం ఎఫ్ఈసి సంఘం గురించి కూడా ప్రకటన గ్రంథాలు చదివినప్పుడు ఒకట రెండు అంటే తొమ్మిది అర్హతలు పొందుకుంటుంది నీ క్రియలను నీ సహనము నీ ప్రేమను నీ విశ్వాసమును నేను ఎరుగుదును నువ్వు ఎన్ని చేసావు అనంటే ఆ పుస్తలు కాక ఆ అయిన వాళ్ళు నువ్వు బయటికి గెట్టేసావు నువ్వు ఒకటి కాదు రెండు కాదు ఏమంటే ఒక ఒక విధంగా చూస్తే బలమైన సంఘంగా కనపడింది కానీ ప్రభు ఎదుట మాత్రం తేలిపోయింది ప్రేమేనా ఎందుకు ఎందుకు అంటే నాలో స్థిరంగా లేవు దేవుడు అదే చెబుతున్నాడు ప్రీమైన ఈరోజు ప్రభువులో మనం ఏర్పరచుకున్నటువంటి విశ్వాసానికి అతి స్థిరమైందైతే దానికి ఆధారం ఏం పెట్టుకున్నాం మనం ఈరోజు నేను రైట్ బాప్తీస్ తీసుకున్నాను అందరిది తప్పని ఇదే రైట్ అని వాక్యం చెప్పేటువంటి స్ట్రాంగ్ ఫీచర్స్ది అథారిటీతో కూడిన ఫీచర్స్ పీచింగ్స్ విన్నాను ఒక ఎస్టాబ్లిష్డ్ చర్చ్కి వెళ్ళాను లేకపోతే నా మైండ్లో నేను డిసైడ్ అయిపోయాను నేను పది మంది విని పది మందిలో ఫిల్టర్ చేసి ఇదే కరెక్ట్ అని ఒక ఒక డాక్టర్ని పెట్టుకున్నాను ఇవన్నీ నేను ఇవన్నీ చాలా మంచివి అండి నా దృష్టికి మన సమాజం అంటే సమాజంలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసుల దృష్టికి మంచివి కానీ పరలోకం నుండి మనల్ని పరీక్షిస్తున్న దేవునికి మాత్రం అవిస్తరమైన మార్గములు కావు అందులో మన క్రియల వలనైనా మన స్థితి వలనైనా మన సెల్ఫ్ లైఫ్ వల్ల అయినటువంటి కాన్ఫిడెన్స్ మనల్ని చాలా పైకి తీసుకొచ్చింది బ్రీఫ్ అయిన వర్ల అందులో ఈ సంఘం కూడా ఉన్నది అంశం పౌల్ గారు ఏమంటున్నారంటే ఇలా మీరు స్థిరంగా ఉండండి తప్ప ఏదో మూడో అధ్యాయం ఆధారం చేసుకొని స్థిరంగా ఉండండి తప్ప మిమ్మల్ని ఆధారం చేసుకునే కాదు అందుకోసం ఆయన జీవితాన్ని మొత్తం మూడో అధ్యాయంలో కుమరించాడు నా నా కాన్ఫిడెన్స్ అంతా నేను విసర్జించేసాను ఒక మాటలు చెప్పాలంటే లెట్రల్గా చెప్పేసాడు నేను పెంటగా ఇచ్చాను పెంటగా అప్పుడప్పుడు అన్నీ ఇంకంతే అది ఎలా చెప్పాలో నాకు తెలియదు కొంచెం ఎబ్బట్టుగా ఉంటుంది కానీ మనం ఉదయం లేదు కానీ మోషన్ వెళ్ళగాని ఎవరికి కూడా వాళ్ళ మోషన్ చూసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదండి ఉంటున్నా పౌల్ గారు లిటర్గా అది మెన్షన్ చేసుకున్నాడట తన 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 స్వశక్తితో లేకపోతే తన తన మీద ఉన్న విశ్వాసంతో తను సంపాదించుకున్నవాంతటిని నేను ఎంచుతున్నాను ఇంకా వెనక్కి తీరు కూడా చూసుకోవాలి క్రీమేనా ఏమైనా ఇక్కడ చెప్పడం హ్యూమన్సే కదండి జంతువులు కూడా చూసుకోండి వాటిని అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం నేను అంతగా దాన్ని రిజెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకనంటే నేను ప్రభులో స్థిరనిగా ఉండాలనుకుంటున్నాను అంతగా రిజెక్ట్ చేసుకొని నేను దేని మీద గురి పెట్టుకున్నానంటే ఆయనను పోలి నడుచుకున్నాను ఆయనకు శిలువకు శత్రువుగా మాత్రం నేను లేను ఆయన పోలి నడుచుకున్నాను నా పౌరస్థితి పరలోకం ఉన్నది నా దీన శరీరమును మహిమ కలిగిన శరీరంగా సమరూపమైనదిగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయనని నేను నమ్మి ఉన్నాను ఏ విధము చేత నేను పునరుత్న బలంని ఎరగాలని తపన పడ్డాను నా మీద నేను ఆధారపడలేదు నా పరిచర్య మీద నేను ఆధారపడలేదు నా ఆత్మ ప్రత్యక్షతల మీద నేను అతిశయించలేదు ఇవేవీ కాదు నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా చేయమని ఆయన వైపే కనిపెట్టుకున్నాను ఇప్పుడు నాతో పాటుగా మీకును పిలుపునిస్తున్నాను ఈ పత్రికతో ఫిలిప్కు పిలిచాడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఇప్పుడు మనల్ని కూడా ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు శిలోక్షేత్రులుగా నచ్చుకోకండి మళ్ళీ ఆ పెంటగా ఎంచవలసిన దాన్ని మీరు అలంకరణ భూషణంగా ఫీల్ అవ్వకండి మిమ్మల్ని అతిశయంలోనే తీసుకొచ్చేది చూడకండి అది పెంటగానే పరిగణించండి సమస్తం నష్టంగానే ఎంచుకోండి ఈ దీన శరీరమును మహిమ శరీరంగా మార్చగలిగేదైనా మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అక్కడికి తీసుకెళ్లేదైనా ఆయనే నమ్మండి నేను నమ్ముచున్నాను నాకు అమ్మ అప్పనమ్మకము కలగకుండా చెయ్యమని ఇప్పటికీ ఇప్పటికీ ఆయన వచ్చే రాకడ పర్యంతం వరకు అడుగుతూనే ఉండండి సజీవులుగా ఉంటే మీరు ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండండి వచ్చే వారం ఇంకొంచెం ముందుకు నడుద్దాం ప్రేమే అలా ప్రభు మనల్ని బలపరిచి నడిపించాలి ఇంకా బలమైన సంగతులు ప్రభు నేర్పించడానికి ఈ పత్రిక మన కళ్ళ ముందు వెల్లడి చేస్తాడని నమ్ముతున్న మాటలు ముగిస్తున్నాను